స్టార్ట్ చేసాను అండి మీటింగ్ ప్రార్థన చేసుకున్నాం పిల్లలు ఓకే కళ్ళు మూసుకొని అందరూ చేతులు జోడించండి ఓకే మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వసృష్టికర్త మీకే వందనాలు నాయన మా ఎడల ప్రభాని ప్రణాళిక ఎలా గున్నదో తండ్రి మాకి ఆశ్చర్యకరంగా ఉంది ప్రభ ఎందుకంటే తండ్రి ప్రతిదినము మమ్మల్ని అనేక రీతిలో మీరు వాడుకుంటున్నారు ప్రభ మీ లెక్కల్లో మమ్మల్ని ఉంచి ఉన్నారు మీ ప్లాన్స్ లో మమ్మల్ని ఉంచి ఉన్నారు ప్రభ నాయన గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి మీ జ్ఞానము చేత మాత్రమే మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు ప్రభ అందుకు నీకు వందనాలు నాయన మేము మా స్వంత జ్ఞానం ఉపయోగిస్తే ప్రభ మరి ఈ రోజు వరకు ఉండేవాళ్ళం కాదు తండ్రి కానీ నాయన కేవలము నీ చిత్తానుసారంగా నడవటానికి మీరు మాకు ఆలోచన ఇచ్చి నాయన మీ చిత్తానుసారంగా మేము వాడబడటానికి ఇష్టపడిన గొప్ప దేవ మీకు స్తోత్రములు తండ్రి మరి అన్న ప్రభ మా అందరి ఎడల గొప్ప దర్శనాన్ని కలిగి తండ్రి నేను మరి ఈ రీతిలో నడిపించడానికి మీరే అన్నకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు ప్రభా గొప్ప దేవ ఇస్తున్న తలంపులన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాయన ఇస్తున్న గైడెన్స్ ని బట్టి నీకు వందనాలు ప్రభు మీరే అన్నకు నాయన మరి రైట్ సైడ్ ఉండి ప్రభు ఇదంతా కూడా చేయిస్తున్నారు నడిపిస్తున్నారు ప్రభు మరి ఈ వయసులో తండ్రి ప్రభు ఎంత గొప్ప శక్తిని ఇస్తున్నావు ఓర్పునిస్తున్నావు సహనాన్ని ఇస్తున్నావు తండ్రి ఎంత గొప్ప సమయాన్ని ఇస్తున్నావు ప్రభు నాయన గొప్ప దేవ మీకు స్తోత్రములు తండ్రి నాయన మరి మేమందరము కూడా ఆ రీతిలో ఎదగటానికి అన్న ఇష్టపడుతూ ఉంటుండగా మీరు మమ్మల్ని అందరినీ ప్రభు మరుగుపరిచే మా స్థానంలో మీరుండి అనేక మంది ఎదుట మేము వాడబడటానికి ప్రభ మీరు ఇష్టపడండి తండ్రి నాయన మీ చిత్తంలోనికి ప్రభ మేము వచ్చి నాయన మీరు అనుకున్న రీతిలో మేము వాడబడటానికి సహాయపడండి నాయన మేమందరము కూడా అజ్ఞానులమే ప్రభ ఎందుకు పనికిరాని వారమే పనికిరాని పాత్రలము ప్రభ కానీ నాయన ఈ రోజు చంటిబిడ్డలు కూడా ప్రభ మేము దేవుని కొరకు వాడబడాలి అనే ఆశతో వచ్చి ఉంటుండగా ప్రభ ఒక్కొక్క బిడ్డను మీరు ఈ రోజు అభిషేకించబోతున్నారు ఆశీర్వదించబోతున్నారు దీవించబోతున్నారు ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి బిడ్డలందరూ కూడా ప్రభ చిన్న వయసులోనైనా చిన్న చిన్న మిషనరీలుగా తయారవ్వాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటుండగా ప్రభ ఆ రీతిలో తండ్రి గొప్ప సమయాన్ని ప్రభ మరి మీరు దీవించండి తండ్రి ఈ సమయము ప్రభ ఎంతో ప్రశస్తమైనదిగా వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి అవును ప్రభ మీరు వాళ్ళ చెయ్యి పట్టుకొని నడిపించండి తండ్రి చిన్ననాటి నుంచి కూడా ప్రభ మరి ఎటు తప్పిపోకుండా నాయన కేవలము నీ మార్గములోనైనా నీ త్రోవలో నడిచిన బిడ్డలకు మీరు నేర్పిస్తున్నారు ప్రభు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఇప్పుడు అనేక విషయాలు బిడ్డలతో మేము మాట్లాడాలి తండ్రి బిడ్డలు మాతో మాట్లాడాలి ప్రభు మా మధ్యన మీరుండమని అడుగుచు ఈ సమయాన్ని అంతా మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ రోజు మొదలైన ఈ కార్యక్రమం తండ్రి ఎన్ని దినాలు నడిపించబోతూ ఉన్నావో అంతటి వరకు కూడా ప్రభు నీ ప్రత్యేక దీవెన మా అందరిపైన ఉంచమని అడుగుచ్చు నేను ముఖ్యంగా బిన్నెట్ మిన్ని ప్రజ్వల వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ప్రభు ప్రజ్వల నేను ఎంతో రెస్ట్లెస్ గా కూర్చొని తండ్రి అదంతా కూడా మరి మేనేజ్ చేస్తూ ఉంటుండగా తనకి ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి ఓర్పును బట్టి నీకు వందనాలు తన స్టడీస్ లో మీరు తోడుగా ఉండండి ప్రభు బెన్నెట్ మినిని కూడా మీరు ప్రత్యేకించి ఆశీర్వదించారు వాడుకుంటున్నారు ప్రభు మీకు స్తోత్రాలు అలాగే నిమ్మిని నన్ను కూడా మీరు దీవించండి తండ్రి నేను పనికి వచ్చే పాత్రలుగా మీరు మమ్మల్ని వాడుకొని మనం అడుగుచున్నాం తండ్రి అలాగే వచ్చిన బిడ్డలందరూ కూడా చిన్న చిన్న పాత్రలుగా ప్రభు మరి ఈ రోజు వాళ్ళు మొదలవుతున్నారు తండ్రి వాళ్ళ పరిచర్య మొదలు కాబోతూ ఉంది తండ్రి కానీ గొప్ప పాత్రల వల్లే ప్రభు మీరు వాడుకోబోతున్నందుకు నేను వాళ్ళ ఫ్యూచర్ లో ప్రభు నీ చేపట్టుకుని నడిచేంత గొప్పగా బిడ్డలు మీరు వాడుకొని మనం అడుగుచ్చు యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మీ కిలువనంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఓకే పిల్లలు ఇంకా యాడ్ అయినట్టున్నారు ఓకే మరి మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకు వచ్చారు ఈ మీటింగ్ ఎలా ఉంటుంది అసలు ఏం జరుగుద్ది ఏమేం మాట్లాడుకుంటారో విందామని వచ్చారా సండే స్కూల్ ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ మీరు టీచర్స్ సారీ సారీ మీకు ఇది టీచర్ ట్రైనింగ్ కాదు టీచర్స్ అంటే పెద్దవాళ్ళు చెప్తారు అక్క వాళ్ళు అన్న వాళ్ళు చెప్తున్నారు కదా అది టీచర్ ట్రైనింగ్ మీది టీచర్ ట్రైనింగ్ కాదు జస్ట్ మీకు కొన్ని ఏమది ఓకే ఓరియంటేషన్ క్లాసెస్ అనే అనాలిక అని మీరు టీచర్ ట్రైనింగ్ అనడానికి లేదు మంది అది కాదు ఇక్కడ ఓకేనా అయితే మనలోంచి ఇప్పుడు ఒకళ్ళు బైబిల్ చదవాలి మీలో నుంచి
ఒకళ్ళు బైబిల్ చదవాలి, ఒకళ్ళు ప్రార్థన చేయాలి. మనం ఎవ్రీ సాటర్డే కలుసుకోబోతూ ఉన్నాం ఇక్కడ. ఇక్కడ ఒక్క నిమిషం, ఎవ్రీ సాటర్డే మనం కలుసుకోబోతూ ఉన్నాము. కాబట్టి మీరు ఏం చేయాలంటే, రెగ్యులర్ గా వస్తాను అని అనుకుంటేనే మీరు ఇక్కడ ఉండండి. మేము మధ్యలో మానేస్తాము, లేకపోతే మాకు కుదరదు, మాకు ఆన్లైన్ క్లాసెస్ వర్క్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటారా, ముందే మానేయండి. ఎందుకంటే అన్ని క్లాసులు అయిన తర్వాత మీరు తుస్మ అనిపిస్తారు మీకు కుదరకపోతే, అది వద్దు. దేవునిలో మనం, దేవుడు ఏం చెప్తాడంటే, ఏసయ్యా కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. అంటే మొదట్లో ఎలా ఉన్నారో చివరి వరకు అలాగ ఉండాలని. మీరు అలా కమిట్మెంట్ తీసుకుంటే, మీరు రెగ్యులర్ గా రావడానికి ఇష్టపడితే ప్రార్థన పూర్వకంగా ఇప్పుడు ఓకే చేసుకోండి, ఇంకెప్పుడు నేను విడిచిపెట్టనని. అలాంటి వాళ్ళు ఉండండి రోజుకి ఒకళ్ళు. అంటే ఎవ్రీ సాటర్డే మనం కలుస్తాం కాబట్టి ఎవ్రీ సాటర్డే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళే బైబిల్ చదివి ప్రార్థన చేసేయండి, మళ్ళా నెక్స్ట్ సాటర్డే ఇంకొకళ్ళు బైబిల్ చదివి ప్రార్థన చేయండి. అలాగా ఆ బైబిల్ చదవటం కూడా మీకు గొప్ప దీవెన, ప్రార్థన చేయటం ఏసైతో మాట్లాడటం కూడా గొప్ప దీవెన. ఓకేనా? మీరు, నేను అటెండెన్స్ తీసుకుంటాను మీ అందరివి, ఎవ్వరు కూడా మానద్దు, ఏమైనా సరే మానద్దు. ఓకేనా? అలా వస్తే ఏసే మీతో ఏ సమయంలో మాట్లాడతారో అది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓకే అమ్మా. ఇప్పటి ఈ రోజు ఎవరు? రోహిణియా, బైబిల్ చదివి ప్రార్థన చేస్తావా? ఓకే. నువ్వేం చదువుతావు అని అంటే, 119వ దావీదు కీర్తనలో ఫస్ట్ నుంచి చదువు, ఒక 5 verses చదువు. ఓకే అక్క. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారాయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఓకే, నువ్వే ప్రేయర్ చేసాయి. పిల్లలు, ప్రేయర్ అని అంటే మేము పెద్దోళ్ళం అయిపోయాము, ఇక్కడ కూర్చొని మోకరించి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని అంత చేయలేం కదా. మాకు 54-55 ఇయర్స్ వచ్చేసినాయి కాబట్టి చాలా పెద్దోళ్ళం మేము. ఇంచుమించు మీ అందరికి అమ్మమ్మలు నాన్నమ్మలు కూడా అనొచ్చు మమ్మల్ని కదా, అంత పెద్దోళ్ళం. కాబట్టి మీరేం చేయాలంటే, మీకులాగా ఉన్నప్పుడు మేము చాలా మోకరించేవాళ్ళం. అందుకే ఏసై ఈరోజు అంత దీవిస్తున్నారు. మరి చాలే మొక్కలు అయితే ఇప్పుడు కూడా మోకరిస్తారు తెలుసా మీకు, ఎర్లీ మార్నింగ్ లేచి మన అందరి గురించి ప్రేయర్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రేయర్ అనగానే టక్కని మోకరించేయాలి. 1 అంటే కిందనే మోకరించాలి. మరి అందరికన్నా మీరు స్పెషల్ కదా. ఇప్పుడు మిగతా సండే స్కూల్ పిల్లలు అందరికన్నా మీరు స్పెషల్లా కాదు ఇక్కడికి వచ్చారంటే. ఎంతమంది నీల్ డౌన్ చేశారు ఇప్పుడు? రోహిణి కనిపిస్తుంది, ఓ రూత్ అండ్ జాయ్ కనిపిస్తున్నారు, శాన్వి, ఓకే, సెలీనా మోకరించావా, కిందనే నీల్ డౌన్ చేసావా, ఓకే, ప్రిస్కిల్లా చేసావా? ఓకే. జైన్ థన్స్ అందుకే మీరు ఎక్కడ నీల్ డౌన్ చేశారు? ప్రవీణ కూడా నీల్ డౌన్ చేసింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మరి ఎవరు, రోహిణి అక్క ప్రేయర్ చేసినప్పుడు అక్క ప్రేయర్ ఎలా చేస్తుందో వింటూ, అవును ఏసయ్యా మాకు ఆ విధంగా చెయ్యి అని చెప్పి మనం అంటూ ఉన్నాం అనుకోండి, అక్క ఏం చేస్తుందో ఆ పాయింట్ ని, అప్పుడు మనం అంతా కూడా ఫాలో అయినట్టు అనమాట. ఒకే ప్రార్థనలాగా, ఏక ప్రార్థన, ఏకీభవించి ప్రార్థించడం. ఓకేనా? మీరు అలా చేయాలి. కళ్ళు తెరవకూడదు, అటు ఇటు చూడకూడదు, పెద్ద సౌండ్ వచ్చేసినా కూడా మీరు అస్సలు పట్టించుకోకూడదు. ఓకేనా? మీరు వీలైతే ఆ గదిలో ఎవరిని ఉండద్దు అని చెప్పండి, అటు ఇటు వెళ్ళిపోమని, ఆ గదిలో పక్క గదిలోకి వెళ్ళిపోమని. ఓకేనా? ఓకే, చెయ్యమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం. దయగల ప్రభువా, నాయన తండ్రి, ఈ ఎంత మంచి సమయం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా.
నాన్న తండ్రి పొద్దున్న నుండి నాన్న తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడినందుకు నీకే కృతజ్ఞతలు. స్తుతులు స్తోత్రం దేగల ప్రభా. యేసయ్యా నాన్న తండ్రి దేగల ప్రభా, నాకిచ్చిన నాన్న తండ్రి మాకిచ్చిన ఇంత మంచి సమయమును బట్టి నీకే కృతజ్ఞతలు దేగల ప్రభా. ఈ మంచి చాయిస్ నాయన తండ్రి మేము విడదీయకుండా నాన్న తండ్రి ప్రతిరోజు నాన్న తండ్రి మాకు ఎంత ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా నాన్న తండ్రి దాన్ని పూర్తి చేసుకుని నాన్న తండ్రి యొక్క టీచర్స్ ట్రైనింగ్ నాన్న తండ్రి ఈ యొక్క చూడము దయగల ప్రేవ తండ్రి, దయగల ప్రేవ నీ యొక్క పరిచర్య చేయాలి దయగల ప్రేవ నాన్న తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకునేలాగా చూడము దయగల ప్రేవ, నీ యొక్క నామం హెచ్చించేలాగా చూడము దయగల ప్రేవ. మాకందరికి నాన్న తండ్రి, నాన్న తండ్రి మా జ్ఞానం నాన్న తండ్రి వేస్ట్ నాన్న తండ్రి దయగల ప్రేవ. మేము ఏదైనా చెప్తున్నప్పుడు నాన్న తండ్రి మీ యొక్క జ్ఞానం మాలో ఉంచి నాన్న తండ్రి ఆ యొక్క మాటలు మేము చెప్తున్నప్పుడు నాన్న తండ్రి వినేలాగా చూడము దయగల ప్రేవ. మేము నాన్న తండ్రి నీ యొక్క సువార్త చేసినప్పుడు నాన్న తండ్రి నాన్న తండ్రి విని నాన్న తండ్రి విడిచిపెట్టకుండా నాన్న తండ్రి మేము వారి గురించి ప్రార్థన చేస్తున్నాం దగ్గర ప్రభ. వాళ్ళు నాన్న తండ్రి నిజ దేవుడు తెలుసుకునేలాగా చూడము దగ్గర ప్రభ. మమ్మల్ని వాడుకోను దయగల ప్రభ నాన్న తండ్రి. ఈ రోజున నాన్న తండ్రి దేవుడు ఎవరో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు దయగల ప్రభ. మేమందరము నాన్న తండ్రి వెళ్ళి వారికి పరిచర్య చేయాలి నాన్న తండ్రి. నిజ దేవుని గురించి నాన్న తండ్రి వారికి తెలపాలి దయగల ప్రభ నాన్న తండ్రి. దానికి నాన్న తండ్రి మమ్మల్ని వాడుకోనండి దయగల ప్రభ నాన్న తండ్రి. మేము నాన్న తండ్రి మీకు దాసులమై ఉంటాం దయగల ప్రభ. మీరు మమ్మల్ని వాడుకోనండి దయగల ప్రభ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాం దయగల ప్రభ. నీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని వాడుకోండి నాన్న తండ్రి. ప్రార్థన పూర్వకంగా నాన్న తండ్రి మేము నాన్న తండ్రి ప్రిపేర్ అయ్యేలాగా చూడము దయగల ప్రభ. మాకు ఇచ్చిన ప్రతి ఒక్క జ్ఞానమును బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ. ఈ చిన్ని ప్రార్థన చేసిన తండ్రి ఆమేన్. పిల్లలు మీరందరూ ఆమేన్ అన్నారా? థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ రోహిణి అన్నారా? ఖచ్చితంగా అనాలి పిల్లలు, ఎందుకంటే ఆమేన్ అన్నా అనుకోండి. ఇప్పుడు ఆక్యలా ప్రార్థన ఓకే ఓకే, ఒక్కళ్ళు ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. ఓకే, మరి ఇందాక మనం అనుకున్నాం కదా రోహిణి అక్క ప్రార్థన చేసింది, ఎవరు ప్రార్థన చేసినా కూడా మనం ఆ ప్రార్థన వినాలి. విని అవును ప్రభా నాకు అలా చెయ్యి, లేదా మాకు అలా చెయ్యి అని చెప్పి ఇప్పుడు అక్క మేమందరం పరిచర్య చేయాలి అనేస్తుంది. ఎంతమంది ఆ మాట విన్నారు? మేము కూడా అలా చెయ్యాలని ఎంతమంది అనుకున్నారు? అదే, అందుకనే మనం ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వింటే మనకి క్రొత్త క్రొత్త విషయాలన్నీ కూడా మనం నేర్చుకోగలం పిల్లలు. ఓకే, మనం బైబిల్ ఎలా చదవాలో, ప్రార్థన ఎలా చేసుకోవాలో కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ఇందాక కూడా పాప ఏమంటారు ప్రేయర్ లో టీచర్ ట్రైనింగ్ అంటుంది కదా, మీరు ఆ మాట మర్చిపోవాలి, ఇది టీచర్ ట్రైనింగ్ కాదు, మీరు టీచర్స్ కాదు. ఓకేనా? ప్రజ్వలక్క నిమ్మక్క వీళ్ళకి ఒక ఏమంటారు చిన్న వర్డ్, మిన్నీ అక్క ఎవరైనా సరే వీళ్ళకి ఈజీగా వచ్చే ఒక వర్డ్ పెడదాం మనం. ఓరియంటేషన్ క్లాసెస్ అది అంటే కొంచెం కష్టంగా ఉందేమో, మనం ఆలోచిద్దాం. ఒక చక్కటి అది మరి టీచర్ ట్రైనింగ్ అనేది వీళ్ళకి వద్దు. అయితే అందరూ నాకు కొన్ని పేర్లు సజెస్ట్ చేయండి, మిన్నీ, బెనెట్, ప్రజ్వలా తల్లి, అందరు నాకు సజెస్ట్ చేయండి. మీ రెండో మూడో ఇష్టం సజెస్ట్ చేయండి, అందులోంచి ఒకటి నేను చీటీ వేస్తే ఇస్తా. ఓకే అన్న. ఓకే పిల్లలు, అయితే మీరు ఇక్కడికి టీచర్ ట్రైనింగ్ అంటే వచ్చారా? కాదు. ఓకే, అసలు ఎందుకు వచ్చారు, మీకు ఎందుకు రావాలనిపించింది, మీకు ఎవరు ఏం చెప్తే ఇక్కడికి వచ్చారు మీరు? ఫస్ట్ ఎవరు, భానుశ్రీ నువ్వు చెప్పమ్మా, నీకు ఎందుకు ఇక్కడికి రావాలనిపించింది, ఏం నేర్చుకుందామని వచ్చావు? బైబిల్ నేర్చుకుందామని వచ్చాను అక్క. బైబిల్ నేర్చుకోవటానికి సండే స్కూల్ ఉంది కదా. ఇక్కడ ఇంకా కొంచెం నేర్చుకుందామని వచ్చాను అక్క. నేర్చుకొని ఏం చేస్తావు? నేర్చుకుంటే అన్ని తెలుస్తాయి కదక్క. నువ్వు తెలుసుకోవటం, నువ్వు తవ్వించి ఏం చేస్తారు మీరు? మీ ఇంట్లో ఒక వెల్ తవ్వించారు, ఒక వెల్, ఆ వెల్లో నీళ్లు ఉంటే బాగుంటాయి అంతేనా? ఆ వెల్లలో నీళ్లు ఉంటే బాగుంటాయి, నిండుగా ఉంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది అంతేనా? నుయ్యి తాలకు ఉపయోగం అంతేనా? అర్థమైందా? ఫాస్ట్ గా చెప్పేది అర్థమైందా? మీ ఇంట్లో నుయ్యి తవ్వించారు,
వెల్ అందులో బాగా నీళ్ళు ఉన్నాయి అబ్బా మా ఇంట్లో నీళ్ళు మా నూతులో బాగా నీళ్ళు ఉన్నాయి అని చప్పట్లు కొట్టుకోవడానిక లేకపోతే ఎందుకు అన్నయ్యా వాడుకోవటానికి ఓకే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఒక వెల్ లాగా తయారు చేస్తా ఒకవేళ నుయ్యి వాడుకోకపోతే ఏమవుద్ది నుయ్యి వాడు వేస్ట్ అయిపోతాయి వేస్ట్ కాదు కుళ్ళిపోతాయి అందరు కప్పలు పాములు అన్ని చేరి పురుగులు చేరి మొత్తానికి కొంతకాలంకి నుయ్యి కుళ్ళిపోతుంది కుళ్ళు మురికి అయిపోతుంది అది పనికి రాకుండా ఓకే ఇప్పుడు కంటిన్యూ చేయండి అమ్మా ఈ ఈ ఉపమానాన్ని బట్టి కంటిన్యూ చేయండి ఓకే ఇప్పుడు ప్రవీణ ప్రవీణ కాదు రూత్ అండ్ జాయ్ అడుగుదాం రూత్ అండ్ జాయ్ మీరు ఎందుకు వచ్చారు అన్మ్యూట్ చేసుకో నేర్చుకొని ఏం చేస్తావు సండే స్కూల్ చెప్తావా వెరీ గుడ్ జాయ్ ఏం చేస్తాడు ఎందుకు వచ్చాడు చిన్నోడు కదా పడుకోవచ్చు ఆడుకోవచ్చు లేకపోతే ఏమన్నా తినొచ్చు ఎందుకు వచ్చాడు సువార్త చెప్తానికి ఈ క్లాస్ నీకు ఉపయోగపడుతుందని అనిపించిందా వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇంకా చూద్దాం ఇంకా ఎవరు ఉన్నారో చూసేద్దాం ప్రిస్కిలా చెప్పు నానా అన్మ్యూట్ చేసుకో అవ్వట్లేదా నీకు చూడు ఇంకొకసారి చూడు అయ్యో అవ్వట్లా సరే మళ్ళా వద్దాము నీ దగ్గర అవుతుంది అప్పుడు సెలీనా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడ వాక్యం నేర్చుకొని హిస్టరీగా స్వార్త పట్టించాలందరికని వచ్చానక్క స్వార్త స్వార్త నేర్చుకోవడానికి వచ్చానక్క స్వార్త నేర్చుకోవడానికి వచ్చా నేర్చుకొని ఏం చేస్తావు అందరికి ప్రకటిస్తానక్క ప్రకటిస్తావా ఓకే చూద్దాం ఎంత ఓకే జయంత్ అండ్ సోనిక వెరీ గుడ్ అమ్మ గాడ్ బ్లెస్ యూ జయంత్ అండ్ సోనిక చెప్పండి ఫాస్ట్ గా మీ దగ్గర నుంచి నేర్చుకుని మేము మళ్ళీ ఇంకో మిషనరీగా అవుదామని వచ్చాం అక్క ఓకే జయంత్ జయంత్ నువ్వు అట్నే అక్కొచ్చిందని వచ్చావా బైబిల్ నేర్చుకోవడానికి వచ్చానక్క బైబిల్ నేర్చుకుంటే సండే స్కూల్ బోల్ ఇప్పుడు మొత్తం టోటల్ బైబిల్ అయిపోయింది ఇంకా లెసన్స్ కూడా దొరకట్లేదు మాకు అన్ని విషయాలు నేర్చేసుకున్నారు మీరు ఓకే ప్రవీణ నువ్వు చెప్పమ్మా ఇంకా బాగా నేర్చుకుని సువార్త చెప్పడానికి అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రవీణ పిల్లలు ఇదంతా పరలోక రాజ్యంలో రికార్డ్ అవుతుంది యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది ఇక్కడ మీరు చెప్పిన మాటలు ఎప్పటికీ అవునవ్వాలి ఓకేనా రేపు ఉదయం మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిపోయి కరోర్పతి అయిపోయిన తర్వాత చర్చి కూడా వెళ్ళకపోతే ఈ వీడియో మేము పంపిస్తాం మీకు అమ్మ ప్రజల మిన్నీ బెనెట్ క్యాప్ ఉంచుకోండి వాళ్ళు ఎక్కడైనా సరే మనం ఈ వీడియో వాళ్ళకి పంపించి ఏదో చిన్నప్పుడు ఏదో కబుర్లు ఆడారు కదా ఏమిటి ఆ కబుర్లు అని అడగాలి మళ్ళీ అప్పుడు సువార్త ప్రకటించడానికి వచ్చామన్నారు ఇంకో కాస్త ఆ వీడియో చూసుకోండి చిన్నప్పుడు ఇంతేసి బొగ్గులు వేసుకుని జయంత్ ఏం చెప్పాడో అప్పుడు ఇంతేసి గడ్డంతో ఉంటాడే ఆ బొగ్గుల మీద గడ్డం వచ్చేస్తుంది అప్పుడు వచ్చేస్తే అప్పుడు ఆ గడ్డం బాగుంటాడు అన్నానా చిన్నప్పుడు అన్నానా మర్చిపోయాను మర్చిపోయానే ఆ వీడియో నాది కాదు మార్ఫింగ్ చేసినట్టున్నారే అనుకుంటాడు అన్నమాట అది కాబట్టి జాగ్రత్త మీరు ఏదో చెప్పాలని చెప్పకండి ఏదో చెప్పాలని చెప్పకండి కరెక్ట్ గా చెప్పండి ఎందుకంటే ఇక్కడ రికార్డ్ అవుతుంది దేవుని సందులో రికార్డ్ అవుతుంది ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ రికార్డెడ్ ఎందుకంటే బైబిల్లో మాట ఉంది
యెహోవా యందు భయభక్తులు గల వారు కూడి ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చునుగా. యెహోవా చెవి గాలకించెను, ఆయన సముఖం ఆయన నామం స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఆయన సముఖమందు ఒక గ్రంథము వ్రాయబడుచుండెను, అంటే ఒక వీడియో తీయబడుచుండెను. అప్పుడు గ్రంథం ఆ టైంలో గ్రంథం వరకు వచ్చింది టెక్నాలజీ. ఇప్పుడు మరాకి అదే ఇప్పుడు రాస్తే ఆయన సముఖమందు ఒక వీడియో తీయ వీడియో కాదు ఒక హార్ట్ స్కానింగ్ చేయబడుచుండెను అంటూ రాస్తాడు. ఇప్పుడు స్కానింగ్ లోపల కూడా స్కాన్ చేసేస్తుంటాడు దేవుడు. మీ ఆలోచన మా మాటలే కాదు మీ ఆలోచనలు కూడా స్కాన్ చేసేస్తుంటాడు దేవుడు. మొత్తం రికార్డ్ అయిపోతుంటాయి. కాబట్టి నిన్నే మా ఎవరు చెప్పారు కదా, నీ మాటలు కొద్దిగా ఉండవలన జాగ్రత్త ఆచితూచి మాట్లాడాలి. దేవుడు ఆకాశం ఉంటున్నాడు, మీరు భూమి మీద ఉన్నారు కనుక మీ మాటలు కొద్దిగా ఉండ అంటే అనవసరమైన మాటలు పలకూడదు, మెప్పించే మాటలు పలకూడదు, చప్పట్లు కొట్టించుకునే మాటలు పలకూడదు. నిజంగా మీ గుండెలో ఏదుంటే అదే పలకాలి. ఒకరు చెప్పింది మీరు కాపీ కొట్టేయకూడదు, వాళ్ళు చెప్పారు కదా నేను కూడా అదే చెప్తాను అనుకోకండి. ఓకే మీ మనసులో ఏమిటో అది చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. రైట్ అమ్మా, క్యారీ ఆన్. ఓకే పిల్లలు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవీణ నువ్వు మాట్లాడే, తర్వాత నిమ్మి. నీకు ఇప్పుడు ఇచ్చేనా శమక్క? నీకు ఇప్పుడు ఇచ్చేనా? 2 మినిట్స్ పర్లేదా? నువ్వు మాట్లాడే, నేను అలాగే అలాగే. ప్రవీణ చెప్పమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు సండే స్కూల్ కి వచ్చేదానివి మానేసావు, సండే స్కూల్ మానేసావు, మరి ఇప్పుడు ఎందుకు కనిపించావు మాకు చెప్పు. ఇక్కడ ఇంకా ఎన్నో నేర్చుకొని తెలియని వారికి సువార్తను చెప్పడానికి, చిన్నపిల్లలకి ఇంకా దేవుడు అంటే బైబిల్ అంటే అసలు ఏంటో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారక్క. అక్కడికి వెళ్ళి సువార్థం చెప్పడానికి, వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి, దేవుడిలోకి వాళ్ళని నడిపించడానికి, ఇంకా నేర్చుకోవడానికి వచ్చాను. ఓకే ఇంకెవరు 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 ఉన్నారమ్మా చెప్పడానికి? అమ్మ తేజ, సన్వి, సన్వి అన్మ్యూట్ చేసుకోమా. అక్క నేను ఇప్పుడు ఇక్కడ బైబిల్లో ఏముందో అంతా చాలా ఎక్కువ నేర్చుకుని, అప్పుడు నేను అసలు బైబిల్ అంటే ఏసై అంటే ఎవరికి ఏం తెలియని వాళ్ళకి చెప్పడానికి వచ్చాను అక్క. ఓకే గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు ఉన్నారు? వచ్చిందా? ఇది అన్మ్యూట్ అయిందా? సరే ఇక్కడ సరే సరే చెప్పు అక్క. నేను ఇక్కడ దేవుని గురించి తెలుసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ కి ఎవరికైతే ఏంటి దేవుని గురించి తెలీదో, ఏంటి అసలు బైబిల్ అనేదో ఏం తెలీదో మా ఫ్రెండ్స్ కి ఇంకా బయట దేశానికి వెళ్ళి ప్రకటించడానికి వచ్చాను అక్క. ఓకే గాడ్ బ్లెస్ యు. అక్క నేనైతే నా బర్త్ మమ్మీ అయితే మమ్మీ డాక్టర్ చెప్పారు అయితే మమ్మీ ప్రామిస్ చేసింది అక్క ఏసైకి, నేను పాప ఎవరైతే పుడతారో వాళ్ళని నీకు ఇస్తాను ఎస్యా అని ప్రామిస్ చేసింది అక్క. అప్పుడు నేను పుట్టాను అక్క. అయితే అప్పుడు దాని తర్వాత మా మమ్మీ చెప్తూ ఉంటుంది అక్క, నన్ను లక్కీ ఇలా నేను ఇలా ప్రామిస్ చేశాను, నువ్వు అలా ఏసే గురించి నేర్చుకొని నువ్వు అందరికి చెప్ప. తల్లి తల్లి హలో, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. నీ సాక్ష్యం వద్దు మాకు ఇప్పుడు, దానికి వేరే టైం ఇస్తా. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? అక్క నేను నేర్చుకొని అందరికి చెప్పడానికి వచ్చాను అక్క. ఐ వాంట్ టు బి ఎ గాడ్ యూజర్ గర్ల్. ఓకే ఓకే. ఇక్కడ మనం చాలా లిమిట్ అమ్మా టైం, 1 అవర్ లో మొత్తం ప్రోగ్రామ్ అవ్వాలి మనకి. ఎవరికి ఎంత టైం ఇస్తే అంత టైమే మాట్లాడండి అమ్మా. తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడమ్మా నెక్స్ట్ డే, ఇంకొక సాటర్డే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి. ఓకే ఓకే. పిల్లలు మీ పేరెంట్స్ తో కూడా మేము మాట్లాడతాం. ఇప్పుడు రేచల్ చెప్పింది కదా, రేచల్ వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడతాం నెక్స్ట్ సాటర్డే. ఎవరెవరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని యేసు ప్రభు సేవకు సమర్పించారో ఆ తల్లిదండ్రులు నెక్స్ట్ సాటర్డే వచ్చి
మా పిల్లల్ని ఫలానా పరిస్థితులు మేము సమర్పించాము అని చెప్పాలి. ఓకే రైట్ అమ్మ కళ్యాణ్. మీరు ఒక్కసారి కెమెరా ముందు కూర్చుంటే కెమెరా చూస్తూ ఉండండి, మీరు పక్క వాళ్ళతో మాట్లాడితే మాత్రం కుదరదు. రేచల్ ఇటు తిరుగు, ఇక్కడ ఒక్కసారి మా ఎదురుగా మీరు కూర్చున్నారు అని అంటే అసలు గదుల్లో కూడా ఎవరిని ఉంచొద్దని చెప్తున్నాను నేను, ఇందాకే చెప్పాను. సిన్సియర్ గా మీరు కూర్చొని మా మాట వినాలి, మమ్మల్ని చూడాలి, అంతే. అర్థమైందా? మీరు వేరే మాటలు వేరే కబుర్లు ఇక్కడ పెట్టుకొని మీరు సరదాగా అటు ఇటు తిరిగితే మాత్రం అంటే వీడియో ఆఫ్ చేసేయటం, మిమ్మల్ని రిమూవ్ చేసేయటం కూడా జరుగుతుంది. ఓకే, మీరు దేవుని పని చేయాలనే ఆశతో ఇక్కడికి వచ్చారు. సిన్సియర్ గా నమ్మకంగా యథార్థంగా మేం చెప్పినట్టు అంటే దేవుడు మీకు ఏం చెప్తున్నాడు, ఏసే మీకు ఏం చెప్తు అదే వినాలి. మీరు ఇక్కడుండి 1 మినిట్ కూడా మనం వేస్ట్ చేయకూడదు. 6:30 to 7:30 ఎగ్జాక్ట్ అంటే ఓకేనా? అది కూడా మనకి వీక్లీ వన్స్ మనం కలుసుకుంటాం. ఈలోపు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అందరూ మాట్లాడేశారా? మాట్లాడేశారు. ఓకే, మీరు అందరూ కూడా ఒకళ్ళిద్దరు చెప్పిన తర్వాత అందరూ ఒకటే రికార్డ్ వచ్చేసింది, దేవుని పని చేస్తాము, యేసు అంటే ఎవరు తెలియని వాళ్ళకి సువార్త చెప్తాము, వాక్యం అంటే తెలియని వారికి మేము వాక్య పరిచర్య చేస్తాము అని మంచి మాట చెప్పారు మీరు. ఓకే, మరి ఆ బీజం మీలో ఉంది, ఆ ఆశ మీలో ఉంది, అందుకే దేవుడి అవకాశం ఇచ్చాడు మీకు కదా. ఏసై మన మధ్యలో ఉన్నారు, ఏసై మన మాటలు వింటున్నారు. ఇందా పాస్టర్ గారు కూడా మంచి మాటలు చెప్పారు కదా, అంతా కూడా వీడియో అయిపోతుంది, పరలోక రాజ్యంలో మనం చూస్తాం ఈ వీడియో. కాబట్టి మీరు కెమెరా ముందు కూర్చొని 133 వంకరలు తిప్పుతా ఉంటారు కొంతమంది. నేను పేర్లు చెప్పాలంటే చెప్పేయగలను, ఎటేటో చూస్తూ ఉంటారు, ఏంటో సర్దుకుంటా ఉంటారు. అవన్నీ చేస్తే నాకు నచ్చదు, మిగతా వాళ్ళకి కూడా నచ్చదు, కపతాళకి ధైర్యం లేదు చెప్పడానికి, చెప్పట్ల ఫోన్లే ఫోన్లే అని ఊరుకుంటున్నారు. నాకైతే అదేం ఉండదు, నేను డైరెక్ట్ చెప్పేస్తా. ఓకేనా? సిన్సియర్ గా మనం నేర్చుకోవటానికి వచ్చాం, మనం సరదాగా గడుపుతాం. ఎలా గడుపుతాం? మనం మనమే. మీరు పక్కలతో మాట్లాడద్దు, అటు ఇటు చూడద్దు, వేరే పని పెట్టుకోవద్దు. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు కాసేపు నిమ్మక మాట్లాడేసి తనకి పని ఉంది వెళ్ళిపోద్ది, అప్పుడు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నిమ్మయ్యాక. హాయ్ పిల్లలు, బాగున్నారు అందరు కూడా? ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. చాలా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది ఈ రోజు మిమ్మల్ని అందరిని మరొకసారి చూడడానికి దేవుడికి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి పిల్లలు, మీరందరూ ఎలాంటి ఆలోచనలు కలిగి ఇక్కడికి వచ్చినా అది కేవలం దేవుని యొక్క మహాకృప. ఆయన కృప లేకపోతే మనం రాలేము కదా పిల్లలు, ఎందుకంటే ఆయన ప్రణాళిక మీ పట్ల ఏదో ఉంది. కాబట్టి మనం అయితే చిన్న చిన్నగా ఆలోచిస్తాం కానీ దేవాది దేవుడు పెద్ద ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నారు పిల్లలు. ఈ జూమ్ లో కూడా మనం ఫస్ట్ ఏదో ఒక రోజు రెండు రోజులు అనుకున్నాం, ఎన్ని రోజులు వచ్చాం కదా. ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో, ఇంకా ఎన్ని రోజులు మనం వెళ్ళిపోతామో. అలాగే ఈ రోజు ఫస్ట్ మీరు ఒక అడుగు వేశారు, ఇది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతామో పిల్లలు మనం కదా. కాబట్టి మనం చుట్టూ చాలా మంది మిషనరీస్ ఆ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి పరిచయం చేశారు అన్నట్టుగా, ఇక్కడ మనం నేర్చుకున్నవన్నీ ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మనం పరిచయం చేస్తాం పిల్లలు. అలాగ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ రోజు మీకు ఒక ముద్రను దేవుడు వేశాడు పిల్లలు, కాబట్టి దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. మరి చామక్క, అన్న, అంకుల్, మరి నేను, ఇంకా ఎవరెవరో చాలా చాలా ప్రజలక్క, మిన్ని అక్క, బెన్నట అన్నయ్య, అందరు కూడా చాలా చాలా కబుర్లు మీకు చెప్తారు పిల్లలు. ఉట్టి కబుర్లు కాదు, అక్కడికి వెళ్దామా ఆడుకుందామా అంటారు పిల్లలు. చాలా చాలా బైబిల్లో మనం ఎలా చదవాలి, ఏ పేజీలో ఎట్లా ఉంటది, ఆ లెసన్ చదివినప్పుడు అందులో ఏం మనం నేర్చుకోవాలి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి దేవుని గురించి ఎలా చెప్పాలి అనేది విషయాలు మనం చాలా చాలా నేర్చుకుంటాం. ముఖ్యంగా డిసిప్లిన్ గురించి బాగా నేర్చుకుంటాం పిల్లలు. ఓకేనా? అవన్నీ మనం ఇక్కడ నేర్చుకుందాం, మనం ముందుకు వెళ్ళిపోదాం, దేవుని గురించిన సువార్తను ప్రకటిద్దాం. ఓకేనా? సిలువ సువార్త ప్రకటించడానికి మనం మరి ఏం చేద్దాం, నడుం కట్టుకుందామా, రక్షణ శిరస్త్రాణం ధరించుకుందామా, సర్వాంగ కవచాన్ని ధరించుకుందామా పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రేయర్ చేసుకుందాం, సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎస్ఐయా అది నాపై ఉంచండి ఎస్ఐ అని ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు. అవన్నీ మన మీద ఉంటేనే మనం ధైర్యంగా ముందుకెళ్లి సువార్తను చెప్పగలం. ఇందాక అంకుల్ అన్నారు చూసారా, మీరు పెద్దవాళ్ళు ఎంత చూసుకుంటే మీకు అందరు గెడ్డాల మీసాలు వచ్చేస్తే, కానీ అప్పుడు ఈ వీడియో చూసుకుంటే ఎలా ఉంటుంది అన్నారు కదా పిల్లలు. మీరు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ ఇంకా అలా అలా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అప్పుడు మీరు సువార్తను అందరికి ప్రకటించినప్పుడు ఈ వీడియో చూస్తే అబ్బా వావ్ అనిపిస్తుంది కదా. నిజంగా ఈ రోజు మీరు తీసుకున్న ఈ డెసిషన్ కి దేవుడు తన గ్రంథంలో జ్ఞాపకాల గ్రంథంలో రాసిస్తారు పిల్లలు, దానిని బట్టి మీరు ముందుకెళ్ళిపోతారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.
నైస్ డే. ఈ రోజు నుంచి మరి మీరు మనం అందరం కలిసి ఒకటిగా పనిచేద్దాం పిల్లలు. అస్తమాను మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి అది ఏమి వద్దు. మీకు సమయం ఇచ్చినప్పుడే మీరు ఫోన్ ముట్టుకోండి, ఈలోపు అసలు ఫోన్ కూడా మీరు ముట్టుకోవద్దు. అలాగే అస్తమాన్ అటు ఇటు సర్దుకోవటం చేయటం ఓకే పిల్లలు. మనందరము కూడా ఎంతో గాడ్స్ ప్లాన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. అది మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు అనంటే మీరు సండే స్కూల్కి వస్తున్నారు, అక్కోళ్ళు అన్నోళ్ళు మేమందరం చెప్తున్నప్పుడు వింటున్నారు, అది సరిపోద్ది కదా. అది విన్నా కూడా చాలా గొప్ప మిషనరీస్గా మీరు వెళ్ళొచ్చు. కానీ పాస్టర్ అంకులు ఏం చేశారంటే మిమ్మల్ని ఇంకా మెరుగుదిద్దాలన్నమాట, బాగా షైనింగ్ వచ్చేలాగా చేయాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి మళ్ళా సమకూర్చారు పిల్లలు. ఇదేమంత ఈజీ అయిన పని కాదు. మరలా మీకోసం ఇంతసేపు అందరం కూర్చుంటున్నాం కదా, మేమందరం పెద్దవాళ్ళం కూర్చున్నాం కదా, కదా పాస్టర్ గారు మనకన్నా పెద్ద ఆయన కదా, నేను చాలా పెద్దదాన్ని. మరి మాకైతే నడవ నొప్పి వచ్చేస్తుంది తెలుసా పిల్లలు, స్కూల్కి వెళ్ళి వచ్చి ప్రయాణాలు చేసి ఇంట్లో పనులు చేసుకొని. అయినా సరే గాడ్స్ ప్లాన్ లో ఈ ఈ టైం ఉంది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దేవునిలో సంతోషిస్తా ఉందాం. ఏసీలో ఉన్న సంతోషం మనకు బయట ఎక్కడా రాదు కదా, అవునా కదా. ఎక్కడైతే నేను ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా చెప్తున్నానంటే ఎక్కడైతే డిసిప్లైన్ ఉంటుందో అక్కడ ఏసై ఉంటారు. అల్లరి మాటలు అల్లరి ప్రవర్తన ఉన్న చోట ఏసై వచ్చి కూర్చొని చూస్తా ఉంటారా ఎప్పుడు వీళ్ళకి దీవెనిద్దామా అని. రారు కదా అల్లరి చోట, ఎవరున్నారు అల్లరి చేసే చోట ఎవరు వస్తున్నారు కదా, సాతానుడు వస్తున్నాడు. అక్కడికి ఏసై వస్తారా? అసలు మనమే రానివ్వం కదా. మనకి కొమ్ములు వచ్చినాయి అనుకోండి, మనం సాతాన్ లాగా బిహేవ్ చేసి అల్లరి చేసేస్తూ వాక్యాన్ని చదవకుండా బైబిల్ అటీసిరేసి తీసిరేసి అక్కోళ్ళు అన్నోళ్ళు వాక్యం చెప్తుంటే ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకుంటూ ఇలా ఉన్నామంటే ఎవరున్నారు అక్కడ? సాతానుడు ఉన్నాడు. అలాంటప్పుడు ఏసై దీవెనలు ఇస్తారా మనకి? మనమే పోగొట్టేసుకుంటున్నాం. ఆయన ఇవ్వడానికి వస్తున్నా కూడా మనం సాతానుడినే పిలుస్తున్నాం. అందుకని పిల్లలు మనం చాలా డిసిప్లైన్ గా ఉండాలి. మీరు ఇక్కడికి వస్తున్న మీరందరి పేర్లు మేము రాసుకుంటాం కదా, మీరు రేపటి నుంచి సండే స్కూల్లో అందరికన్నా ది బెస్ట్ స్టూడెంట్లా కూర్చోవాలి. ఓకే, ఎందుకు మీకు ఇక్కడ స్పెషల్గా నేర్చుకుంటున్నారు. అందరిలాగా కాదు, మీరు చాలా స్పెషల్గా నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? ఫస్ట్ మనం కుదురుగా కూర్చోవటం నేర్చుకోవాలి, అవునా? మీరు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ లో ఉంచుతున్నారు, వెరీ గుడ్. మరి కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు కదా. ఆఫ్ చేసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, తింటా ఉంటారు, తాగుతూ ఉంటారు, పడుకుంటా ఉంటారు, దొర్లుతా ఉంటారు, అటు ఇటు ఇంకేదేదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకని? ఏసై చూస్తున్నారని భయం లేదు, పాస్టర్ గారు చూస్తున్నారని భయం లేదు, అక్కోళ్ళు అన్నవాళ్ళు చూస్తున్నారని భయం. ఎందుకని? వీడియో ఆఫ్ చేసేసుకున్నారు కదా, ఇంకెవ్వరి భయం ఉండదు కదా, కదా. అప్పుడు సాతానుడే కదా వాళ్ళ దగ్గరకు వచ్చేది. కాబట్టి మీరందరూ కూడా చాలా మంచిగా ఉంటున్నారు, మంచి మాటలు వింటున్నారు, ఏసే మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి నిమిషము ఎవ్రీ మినిట్ ఇది గాడ్స్ ప్లాన్ లో ఉన్న సమయము. నేను వృధా చేయకూడదు, నేను వేస్ట్ చేయకూడదు. ఏసే నాతో ఏం మాట్లాడుతున్నారు? మీరు చాలా చిన్నపిల్లలే, కానీ మీరు తీసుకున్న డెసిషన్ చాలా పెద్దది, అవునా కదా. చిన్నపిల్లలే కదా ఆడుకుంటూ వింటారులే, చిన్నపిల్లలే కదా తింటూ వింటారులే అంటే మీరు చిన్నపిల్లలే కదా పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? తీసుకున్నారు కదా. అలాగే ఇక్కడ కూడా మీరు చిన్నపిల్లలే అయినప్పటికీ ఇక్కడ పెద్దోళ్ళనే మీరు డెసిషన్ తీసుకున్నట్టు పెద్దోళ్ళనే సిన్సియర్గా కూర్చోవాలి పిల్లలు. ఓకే, ఇప్పుడు మీరందరూ కూడా స్పిరిచువల్గా ఎదగాలి. సండే స్కూల్లో ఎదుగుతున్నారు, కానీ ఇదేంటంటే పర్సనల్ కేర్. ఫస్ట్ మనం పర్సనల్ గా ఎలా ఉంటున్నాం, పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, మనం ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నాం, ఇలా జూమ్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాం, ఈ విషయాలన్నీ కూడా మనం ఫస్ట్ నేర్చుకోవాలి పిల్లలు. అవన్నీ రాకుండా చదివేస్తే మాత్రం ఎదుగుతామా దేవునిలో? ఫస్ట్ డిసిప్లిన్ మనకి ఉండాలి పిల్లలు. కాబట్టి ఇప్పుడు మీరు ఫస్ట్ కూర్చోవటం నేర్చుకోవాలి. కూర్చోండి, చక్కగా కూర్చోండి. అబ్బా జయ రూతంజో ఎంత చక్కగా కూర్చున్నారు, చిన్న ప్లేస్ లో కదలకుండా మెదలకుండా అలా కూర్చున్నారు.
ఓకే 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 సెలీనా, నువ్వు ఇంకా కెమెరా అలా తిప్పుకో, నీకు పైన ప్లేస్ ఎక్కువ కనిపిస్తుంది, నువ్వు తక్కువ కనిపిస్తున్నావు. అలాగే రోహిణి కూడా ఓకే. అయితే మనం కూర్చునే విధానం కూడా మిగతా వాళ్ళు చూసాము, అక్కళ్ళు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు బాగా కూర్చున్నారు, నేను ఎందుకు అలా కూర్చోవట్లేదు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. మీకు ఇప్పుడు మీ అందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఫస్ట్ డే ఏం చేద్దామంటే బైబిల్ రీడింగ్. బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి? ఓ తప్పులు వచ్చేస్తూ ఉంటే పర్వాలేదా, రాకూడదు కదా. చిన్న చిన్న తప్పులు ఒక్కొక్కసారి సెంటెన్స్ మార్చేస్తూ ఉంటాయి, కాబట్టి అలాంటి మిస్టేక్స్ లేకుండా మనం ఏం చేయాలంటే రాబోయే రోజుల్లో చాలా నేర్చుకుంటున్నాం. ఈ రోజు మనం ఫస్ట్ అసలు బైబిల్ని ఎలా చదవాలి, మనకి ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. 20 మినిట్స్ లో మీరందరూ కూడా 5 వర్సెస్ చదువుదురు, కానీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, ఏదైనా పర్వాలేదు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు బాగా చిన్నోళ్ళు రూత్ అండ్ జాన్, మీరు చదవగలరా? చదవలేరు కదా. చూడండి వాళ్ళకి ఎంత ఆసక్తితో బైబిల్ చదవటం కూడా, వాళ్ళకి ఇంకా అక్షరాలు రావు, చిన్న చిన్న మాటలు, మాలక, ఇల్లు, ఈటక, అవి చదివే పిల్లలు వాళ్ళు. ఏ ఫర్ అండ్ బి ఫర్ బాల్, అంతేనా పిల్లలు మీరిద్దరు? అలాంటిది దివ్య గ్రంథంలో అనేక విషయాలు నేర్చుకోవడానికి వేసే వాళ్ళకి చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎందుకని? వాళ్ళకున్న ఆసక్తిని బట్టి కదా. ఆశగల ప్రాణాన్ని మేలుతో నింపుతానన్నారు, తృప్తి చేస్తానన్నారు, కాబట్టి అలాంటిది వాళ్ళ జీవితంలో మనం చూస్తున్నాం పిల్లలు. మరి మనం కూడా అలా నమ్మకంగా ఉండాలి. వాళ్ళు చూడండి చిన్న పిల్లలైనా సరే ఎక్కడ నిద్రపోరు, వాళ్ళ హోంవర్క్ లాస్ట్కి వస్తుంది, ఆరు కదా లాస్ట్కి వస్తుంది, అయినా సరే చివరి వరకు కూడా అలాగే చాలా అలాగా ఓపిగ్గా కూర్చొని ఉంటారు. పోనీ లోపు నిద్రపోదాంలా అని కూడా చిన్నోడు కూడా అలాగే కూర్చొని ఉంటారు స్ట్రైట్గా కదా, గ్రేట్ కదా. మరి మనం కూడా అలానే ఉండాలి. పెద్దోళ్ళు ఏంటంటే మనం ఏం చేస్తామంటే, ఇంకా నాది ఎక్కడో కే కదా, నాది పి కదా, నాది బి కదా అని చెప్పి ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకొని వీడియో ఆఫ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే లెసన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వచ్చి వీడియోస్ ఆన్ చేసి మేమక్క అని చూపిస్తూ ఉంటారు, తప్పు కదా. ఇలాంటి మిస్టేక్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేయకూడదు. టైం మెయింటైన్ చేయాలి. ఏసయ్య ఇప్పుడు మనం రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock లెగుస్తూ ఉన్నాం అనుకోండి, ప్రేయర్ చేసుకోవడానికి రోజు 6 లెగిస్తే మీరు కొన్ని రోజులు లేచిన తర్వాత వేసే అనుకుంటారంట పిల్లలు, ఓ నా కూతురు, లేకపోతే నా కొడుకు, నా బిడ్డ, మై సన్, మై డాటర్, అబ్బో 6 లేచిపోద్ది, నేను గబగబ వెళ్ళిపోవాలి 6 ఆ బాప దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వచ్చేస్తారంట పిల్లలు. అప్పుడు నువ్వు పడుకొని ఉన్నావు అనుకో, 4 రోజులు వరుసగా చేసావు, ఏసైకి నచ్చింది ఆ టైము, నీ దగ్గరకు వద్దామని రెడీగా ఉన్నారు, నువ్వు నెక్స్ట్ డే నిద్రపోతే నీ దగ్గర డిసిప్లిన్ ఉందా? లేదు కదా, మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయలేదు కదా. 6 అంటే 6 6 నువ్వు చక్కగా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నావు అనుకో, అప్పుడు కూడా ఏసై వచ్చేసి పోల్ బ్లెస్సింగ్స్ పొద్దున్నే మన మీద అలా బ్లెస్సింగ్స్ వేసేసారు అనుకోండి పిల్లలు, ఆ రోజు ఏం చదువుకుంటున్నా, ఏమి పనులు చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, అన్నిటిలోనూ ఏసై కాపుదలు ఉంటుంది మనకి. అది డిసిప్లైన్ అంటే. అర్థమైందా? ఇప్పుడు మేము పెద్దోళ్ళు ఉన్నాం అనుకోండి, కొన్ని కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు అటు ఇటు చేసుకుంటూ వస్తుంటాం. మీకు కరెక్ట్ టైం మీరు మెయింటైన్ చేయగలరు. ఓకేనా? కాబట్టి టైం అనేది మనం ఏసే దగ్గర ఒక టైం ఇచ్చామనంటే ఆ టైంకి మనం కనిపించాలి. ఓకేనా? బైబిల్ రీడింగ్, బైబిల్ రీడింగ్ నువ్వు 6:15 చేసుకుంటున్నావు అనుకో, రోజు అదే టైంకి నువ్వు చదివావు అనుకో, ఏసే నీతో మాట్లాడడానికి రెడీగా ఉంటారు పిల్లలు. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు అని ఏసీ మనకు ఆ రోజు చెప్పాను అనుకోండి పొద్దున్నే, అబ్బాయి ఇంకా ఆ రోజు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అయినా కూడా మనం ఎలా ఉంటాం, ఏసే నిబ్బరంగా ఉండమన్నారుగా, భయపడొద్దన్నారుగా, అవునా కదా, అలా ఉంటుందా లేదా? అది కాబట్టి మనం బైబిల్ చదివినప్పుడు ఏసే మనతో మాట్లాడుతూ ఉంటారు, మనం మాట్లాడడం అంటే ఏసే తోటి ప్రార్థన చేసి మాట్లాడు. కాబట్టి ఇప్పుడు ఆ బైబిల్ని మనం ఎలా ప్రార్థన కూడా ఎలా చేసుకోవాలో మనం చెప్పుకుందాం. ఫస్ట్ బైబిల్ ఎలా చదవాలి అనేది నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి గమనిస్తాను. అందుకని ఒక్కొక్కళ్ళు 5 వచనాలు లేకపోతే 3 వచనాలు చదువుతారు. ఇప్పుడు టైం కొంచెం తగ్గింది కదా, నేనే ఎక్కువ మాట్లాడా. కాబట్టి ఈ 119 దావీదు కీర్తన తీసి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు మీరు చదవండి, స్టార్ట్ చేయండి. ఇందాక రోహిణి చదివేసింది కాబట్టి ఇక తన్ని వదిలేద్దాం అనుకుంటా, టైం ఉంటే రోహిణి నీకు లాస్ట్లో ఇస్తా. ఓకేనా?
మీరు అన్నిటికీ అడ్జస్ట్ అవటం అనేది మాత్రం బాగా నేర్చుకోవాలి. అక్క నాకు ఈరోజు చెప్పలేదు ఏంటి, అక్క ఈరోజు నన్ను పిలవలేదు ఏంటి, అలాంటిది ఏమీ వద్దు. ఓకేనా? ఓకే, చదువు బానిసరే. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవ కిందకు వచ్చావు, పైనుంచి వచ్చావు, 119 నుంచి చదువు. యెహోవా ధర్మశాస్త్రము నన్ను అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు, ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను. హలో, మీరు చూడండి పిల్లలు, అక్క ఏం చదివిందంటే యెహోవా ధర్మశాస్త్రము నన్ను అనుసరించి అని అంది. ననుసరించి ధర్మశాస్త్రమును అనుసరించి అని ఉంది కదా, అక్కడ ఒక మిస్టేక్ వచ్చింది. ఇంకా ఏం చేసింది, నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అనే బాగానే చదివింది, మళ్ళీ ఆయన శాసనములను గైకొనుచు అనే దగ్గర తప్పు చదివింది. కాబట్టి పిల్లలు మీరేం చేస్తారంటే, ఇప్పుడు బానిశ్రీ మళ్ళా చదువుతుంది, కరెక్ట్ చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. పిల్లలు మీ అందరికీ కూడా మీ టర్మ్ వస్తుంది, వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా చదవటానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి చదువు తల్లి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు, ఆయన శాసనమును గైకొనుచు. శాసనములను, శాసనము ఒకటే కాదు, సింగులర్ కాదు అక్కడ, ఆయన శాసనములను, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకు వారు ధన్యులు, వారు ఆయన మార్గములో నడుచుకొని మార్గములలో ఓకే మార్గములలో నడుచుకొని ఏ పాపము చేయరు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన గైకొనవలేనని గైకొనవలేనని నీవు కొనవలేనని వెరీ గుడ్ వెరీ గుడ్. గైకొన వలనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఓకే రేషల్. లార్డ్, యు హావ్ గివెన్ us your laws and told us to obey them faithfully. How I hope that I shall be faithful in keeping your instruction. If I pay attention to all your commands, I will not be put to shame. Okay, ma. English lo chadutunappudu ok sara version cheppi chadavanna nana. Okay. ఓకే అక్క. గాడ్ బ్లెస్ యు తల్లి. క్యాథలిక్స్ చిల్డ్రన్ బైబిల్ అక్క. ఏంటమ్మా? క్యాథలిక్ చిల్డ్రన్ బైబిల్ అక్క. క్యాథలిక్ చిల్డ్రన్ బైబిల్. క్యాథలిక్ బైబిల్, క్యాథలిక్ కాకుండా. ఓకే, చూపించు ఒకసారి చిల్డ్రన్ బైబిల్. ఓకే అమ్మా. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు. సెలీనా. అవునమ్మా, వచ్చా నీకు అక్షరాలు? వచ్చా? చదవగలవా లేదా చెప్పు. చదవగలవా? చదువు చదువు. ఓకే, ఇప్పుడు చదివే. యెహోవా ధర్మశాస్త్రమును నన్ను అనుసరించి మాకు పాప బైబిల్ చదువుతున్నట్టు ఫుల్ గా చూపించరా ప్లీజ్ బ్రదర్. బైబిల్ పట్టుకొని చదువుతున్నట్టు చూపించండి. చక్కగా అన్ని రికార్డ్ అవుతున్నాయి కదా, అనేక మందికి సాక్ష్యం ఇదంతా కూడా. చదువుతా, బైబిల్ మాత్రం కనబట్టలేదు. ఓకే ఓకే, టేబుల్ ఉంది.
వారు ధన్యులు ఆయన శాస్త్రములను గైపును గైపుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకు వారు ధన్యులు. ఓకే అమ్మా, ఎంత ఎక్సలెంట్ గా చదివావంటే నీకు అసలు అన్ని తెలుగు వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా బాగా చదివావు సెలీనా. ఇంకా ఇంకా నేర్చుకో. ఓకే ఓకే, ఈసారి ఇంకా నువ్వే చదివేసేలాగా ఇంకా నేర్చుకున్నావు అంటే నీకు నిజంగా వేసే మంచి టాలెంట్ ఇచ్చారు. ఓకే అమ్మా, ఓకే, గాడ్ బ్లెస్ యూ. సండి అక్క, ఏ వయస్ నుంచో చెప్తారా? ఇందాక నాది ఇంగ్లీష్ బైబిల్ అక్క. ఇప్పుడు ఏం తీసుకున్నావు, తెలుగా? కాదక్క, ఇంగ్లీష్ అక్క. మరి అక్క ఫస్ట్ నుంచి చదువు నాకు. ఓకే, 3 వర్సెస్ చదువు చాలు. ఓకే అక్క. బ్లెస్ ద అన్ఫిల్డ్ ఇన్ ది వే హు వాక్ ఇన్ ది law of the Lord. Blessed are they that keep his testimonies and that seek him with whole heart, with the whole heart. They also do no iniquity. They walk in his ways. Okay. Okay. Mari telugu kuda try chestava? Akka naku telugu raadu akka. Mari raapo telaga, niku telugu pillalu dorikithe nu appudu ela cheptavu suvartha? మరి విలేజెస్కి వెళ్ళి మనం ఇండియాలో చెప్పాలంటే మరి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా. నీకు తెలుగు సబ్జెక్ట్ లేదా అక్క? మాది హిందీ మీడియం స్కూల్ అక్క. హిందీ మీడియం స్కూల్. ఓకే, హిందీ బైబిల్ ఉందా నీ దగ్గర? హిందీ బైబిల్ లేదా? ఈసారి హిందీ బైబిల్ కూడా సంపాదించుకో, ఆన్లైన్ లో దొరికేస్తాయి, లేకపోతే ఎక్కడన్నా సంపాదించుకో, ఎక్కడన్నా కొనుక్కో, అది కూడా చదువుతు గాని. ఓకే తల్లి, ఇంగ్లీష్ కాబట్టి బాగానే చదివేస్తావు, అది ఇంకా ప్రాబ్లం లేదు కదా మీకు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. కింగ్ జేమ్స్ వర్షన్. ఓ సూపర్. ఓకే, ప్రిస్కిలా నువ్వేం చదువుతున్నావు, ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్ అక్క. ఓకే చదివాను. Has commanded us to keep thy precepts diligently. Oh, that my ways were directed to keep thy statutes. Then shall I not be ashamed when I have respect unto all thy commandments. I will praise thee with uprightness of heart when I shall have learned thy righteous judgments. Chal, chal, chal. I will keep. Okay. King James version, akka. తను కింగ్ జేమ్స్ వర్షన్ చదివినట్టుంది. ఎవరు? శాన్వి. ఓకే అవునక్క. ఓకే అమ్మా, వెరీ గుడ్. ఇంగ్లీష్ చదివేస్తే చదివేస్తారులే ఇంగ్లీష్ అంటే. రోహిణి నువ్వు చదివేసావు కదా, ఇప్పుడు ప్రవీణ. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొను వారు ధన్యులు. ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆయన వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. మీ ఆజ్ఞలను జాగ్రత్తగా కైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరన్నా ఉన్నారా? జయంత్ అండ్ సోనిక వాళ్ళు చదివారా, ఉన్నారా, వెళ్ళిపోయారా? ఓకే ఓకే, మీరు చదవండి. అయ్యింది, చదవండి. యెహోవా ధర్మశాస్త్రములను అనుసరించి నిర్దోషముగా
నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు ఉన్న హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు జయంత్? ఏ క్లాస్ నువ్వు? ఫోర్త్ క్లాస్ అక్క. భలే చదివేవమ్మా క్లియర్ గా. సోనిక నువ్వే క్లాస్? ఫిఫ్త్ అక్క. అన్నిసార్లు అక్కడే కట్ అయింది. చదువు తల్లి. ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకొను వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆయన నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్టు నా ప్రవక్తన సిద్ధపడి యుండిన మళ్ళా చదువది. ఐదో వచనం చదువు. నా ప్రవక్తన స్థిరపడి యుండిన ఎంత మేలు. ఆరు కూడా చదువు. సిక్స్త్ వర్స్ కూడా చదువు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఓకే ఓకే పిల్లలు, మరి అయినట్టే ఇంకెవరన్నా ఉన్నారు? రేచల్ నువ్వే చదివేవా? చదివేసావు. ప్రజలు అందరూ అయిపోయారు కదా? ఎస్ అక్క, అందరూ అయిపోయారు. అయితే మనం ఈ రోజుకి ఇంకా ప్రార్థన చేసుకుందాం. 7:30 అయిపోతుంది. ఓకేనా ప్రజల విన్ని? ఎస్ అక్క. నెక్స్ట్ సాటర్డేకి ఇంకా మనం నేర్చుకుందాం. చాలా విషయాలు నేర్చుకుందాం అంటే మనకి కంగారు ఏమీ లేదు. ఇన్ని రోజులు అయిపోవాలని కంగారు లేదు కాబట్టి ఈ రోజు అంతా బైబిల్. ఈ రోజే కాదు, ఇంకా 2-3 సార్లు నేను మీతో చదివిస్తాను. మిస్టేక్స్ లేకుండా మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీరు మేమేం చెప్తే అది టక్కన తీసి చదివేలాగా రెడీగా ఉండండి. ఓకేనా? అయితే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన కూడా మీలో నుంచి ఒకళ్ళు చేస్తారా? పిల్లల్లో నుంచి సెలీనా నువ్వు చేస్తావా? సెలీనా సెలీనా అక్క ప్రార్థన చేస్తుంది. మరి మీరందరూ ఏం చేయాలి? మీరు కూడా మోకరించాలి కదా పిల్లలు, చక్కగా మోకరించాలి. అందరు ఇప్పుడు మీరు ఇక్కడంతా ఫేస్లు చూసారా, ఎవరెవరు ఉన్నారో మీకు అర్థమైంది కదా స్పాట్లైట్ చేసినప్పుడు. సో మీరందరు కూడా ఒక టీం. ఇప్పుడు మీరు మీ ఒక్కరి గురించే కాదు అందరి గురించి మీరు నైట్ మార్నింగ్ కూడా ప్రేయర్స్ లో గుర్తుంచుకోవాలి. ఓకే ఓకే అమ్మా, స్టార్ట్. సెలీనా చేస్తున్నావా? వాయిస్ రావట్లేదు మాకు. లేదు అమ్మ, మీకు వినిపిస్తుందా? ఎవరికి వినిపించట్లేదు? Help us in orientation. Help us in orientation.
Lead us. Bless all our friends. Bless all teachers. In Jesus' name I pray. Amen. Amen. ఓకే మరి సెలీనా చక్క ప్రార్థన చేస్తుంది కానీ మనకి అర్థం కాలేదు కదా, వినిపించలేదు. సో మీలో నుంచి ఒకరు చేద్దరు కానీ. ఇప్పుడు ప్రవీణ ఉంది, ఆ ప్రవీణ ప్రార్థన చేస్తుంది. అంతకంటే ముందు 1 మినిట్ అమ్మ. అన్న శాలేమన్నా? ఓకే అన్న లేరు. ప్రజ్వల మరి ఇంకేమన్నా చెప్దామా, లేకపోతే ఇంక ఆపేయచ్చు కదా, 7:30 అయ్యింది. అన్న మరి ఇంకేమన్నా చెప్తారా అన్న? ఇంక ప్రార్థన చేసి ముగించేద్దాం. టైం క్లోజ్ చేసేద్దాం అమ్మా. అదే అన్న 7:30 అయ్యింది అన్న. ఇప్పుడు అది ఒకటి నేర్చుకుందాం, టైం క్లోజ్ చేసేద్దాం. సరే, ఎవరు ప్రేయర్ చేస్తారమ్మా? ప్రవీణ చేస్తుంది అన్న. ఎస్ ఓకే. అంటే సెలీనా చేస్తుంది అన్న, తనకు నెట్వర్క్ బాగాలేదు అన్న, వినిపించలేదు. ఓకే అందుకని మరలా ప్రవీణ. ఓకే ప్రవీణ్. గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడి ఈ యొక్క దినాన్ని చూసే అవకాశాన్ని నాయన, ఈ యొక్క దినాన్ని మాకు బహుమానంగా నాయన మీరు నాయన మాకు అనుగ్రహించినట్టుకై ఆయన మా యొక్క జీవితంలో నాయన ఇంకో నూతన దినాన్ని నాయన మీరు మాకు ఇచ్చినట్టే స్తోత్రం నాయన. ఈ యొక్క దినము నాయన అయ్యాయన ఈ యొక్క దినం అంతే కూడా నాయన మాకు తోడు కాబట్టి ఈ యొక్క సమయాన్ని నాయన తండ్రి అయ్యా మేము కోరుకోవటానికి నాయన అయ్యాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన చూసిన గొప్ప ప్రణాళిక ఉద్దేశాన్ని బట్టి నాయన అయ్యా మీకు లెక్కలు వందనాలు ఉంటుంటే దాస్తత్వం చర్చించున్నాను నాయన. అయ్యా నాయన మీ యొక్క చిత్త ప్రకారం నాయన మమ్మల్ని నడిపించుకుని మరి వెళ్ళిపోతున్నాం నాయన. అయ్యా మాకు ఏ పనితో ఉన్నా కూడా నాయన దాన్ని నాయన మీకు అయ్యా నాయన తండ్రి వదులుకొని నాయన మీ పనిలో నాయన మేము ముందుకు వెళ్ళటానికి నాయన మీ చిత్తంలో నాయన మేము ఉండటానికి నాయన సహాయం చేయండి నాయన. మీకు ముందుగా నాయన మేము నాయన ప్రిఫరెన్స్ ఇవ్వడానికి సహాయం చేయండి నాయన. మేము అన్ని వదులుకోండి నాయన అయ్యా మిమ్మల్ని నాయన తలపరచడానికి మైలపరచడానికి సహాయం చేయండి నాయన. అయ్యా లోకములో వైపు నాయన మేము పడకుండా నాయన జారిపోకుండా నాయన అయ్యా మీ బిడ్డలుగా నాయన ఉండటానికి సహాయం చేయండి నాయన. అయ్యా మీకు ఇష్టకరమైన పాత్రలుగా నాయన మమ్మల్ని మలుచుకోవడమని వేడుకొచ్చున్నాం నాయన. అయ్యే ఒక సమయాన్ని నాయన చిత్తంలో నాయన మమ్మల్ని వచ్చి నాయన దేశంలో నాయన అయ్యా నాయన అయ్యా నాయన ఇచ్చినందుకై నాయన అయ్యా నాయన తండ్రి శాలే మనకి నాయన ఇచ్చిన నాయన అయ్యా గొప్ప నాయన తండ్రి ప్రాణి బట్టి నాయన తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునే నాయన అయ్యా నాయన తండ్రి అయ్యా మీకు ఇష్టకరంగా నాయన ప్రవర్తించడానికి నాయన అయ్యా నాయన తండ్రి దయతో సహాయం చేయండి నాయన. అయ్యా ఇక్కడ కూర్చున్న నాయన అయ్యా నాయన తండ్రి కొద్దిసేపు నాయన తండ్రి అయ్యా కుదిరి కలిగి ఉండి నాయన తండ్రి అయ్యా మిమ్మల్ని కనపరచడానికి మహిమపరచడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మేము అనేక విషయాలు తెలుసుకొని నాయన తండ్రి ఇంకా మేమంటే ఎవరో తెలియని బిడ్డలకు నాయన తండ్రి మేము సువార్తను చెప్పడానికి నాయన తండ్రి అనేకుల్లో నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మేము నిలబడడానికి నాయన తండ్రి మిమ్మల్ని నాయన తండ్రి మేము నాయన అయ్యా ప్రేస్ చేయడానికి సహాయం చేయండి నాయన. ఈ యొక్క దినాన్ని నాయన రీతిగా నాయన అయ్యా నాయన మేము నాయన మీటింగ్ నాయన ప్రారంభించుకోవడానికి నాయన అయ్యా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు నాయన తోడుగా నాయన మళ్ళీ నెక్స్ట్ సాటర్డే నాయన మేము కలుసుకుని అంత వరకు కూడా నాయన అయ్యా మా అందరి చుట్టూ నాయన మీకు కంచన వేయండి నాయన. అయ్యా ఎటువంటి ఆపదనైనా సాధన ఎటువంటి దృష్టిని చూపు నాయన అయ్యా మాపై పడకుండా ఎటువంటి చెడు ఆలోచనలు నాయన అయ్యా నాయన మాకు నాయన రాకుండా నాయన ఈ నెక్స్ట్ సాటర్డేకి నాయన మేమందరం కలుసుకున్న వరకు నాయన అయ్యా మీ యొక్క కంచన భద్రత మా అందరి చుట్టూ ఉంచి నాయన మీరే మహిమ పొందుతామని ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు మరి రిసోర్స్ పర్సన్స్ కి వారు వారి కుటుంబాలకు తోడండి మధ్యలో చేయండి పిల్లలందరికీ నిమ్మక్క వెళ్ళిపోయినట్టుంది మొత్తం.
ఓకే అన్న ప్రైస్ లేడన్న అన్న నేను ఫోన్ చేస్తానన్న నాకు లెసన్ గురించి yes అమ్మా ఓకే ఓకే ఒకసారి ఉండండి పెద్దలు ఉండండి పిల్లలు వెళ్ళిపోండి అమ్మా పిల్లలు లీవ్ అయిపోండి పిల్లలు లీవ్ అయిపోండి ఓకే బాను బానుశ్రీ ఓకే అమ్మా బెనెట్ ఉన్నాడా ఉన్నాను అంకుల్ ఓకే ఓకే సరే మను ఈ రోజు అంటే నేను వినలేదు మధ్యలో బయటికి వెళ్ళాల్సి వచ్చింది అంటే పిల్లలు బైబిల్ ఎలా చదువుతున్నారు అదే అనేది చూసారు కదమ్మా అంటే ఎలా చదువుతున్నారు చదవగలుగుతున్నారు లేదా తర్వాత వాళ్ళకి అర్థమైందమ్మా అసలు ఈ క్లాసెస్ ఎందుకు ఏంటి అనే విషయం వాళ్ళకి అర్థమైనట్టేనా అదే ఇంకొకటి మనం చెప్పాలన్నా ఫస్ట్ ఈ రోజు డిసిప్లిన్ గురించి కొంచెం వెళ్ళినట్టన్నా అటు ఇటు కదలకూడదు కుదురుగా కూర్చోవాలి దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో అక్కడ కేసై వస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలా మిగతా పిల్లల కన్నా మీరు స్పెషల్ గా ఉండాలి ఎక్స్ట్రా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అనేది చెప్పానన్నా అంటే ఇంకా మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలన్నా ఈలోపు ఈవేళ ఒట్టిని వాళ్ళు ఎలా చదువుతున్నారు బైబిల్ అని